లైఫ్స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఉగాది ముందు రోజు కిచెన్ని క్లీన్ చేసుకున్నది, అలానే ఉగాది వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రంగోలీ డిజైన్ అయితే ఉగాది రోజు వేసిందండి. పండుగ ముందు రోజు అనే కాదండి, ప్రతిరోజు నైట్ కిచెన్లో గిన్నెలన్నింటినీ క్లీన్ చేసుకుని కిచెన్ నీట్గా సర్దుకుని, అలానే ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కిచెన్లో మొత్తం పూర్తి చేసుకుని వీడియో ఎడిటింగ్ ఏమైనా చేయాలి అనుకుంటే వీడియోని చేసుకుని అయితే పడుకుంటానండి. అలానే పండుగ ముందు రోజు కూడా కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. స్టవ్ పక్కన ఉన్న ర్యాక్స్ని అయితే మొత్తం తీసి చేసి పేపర్స్ మొత్తం చేంజ్ చేసి వాటన్నిటిని క్లీన్ చేసి మరలా అక్కడే సర్దుకున్నానండి. జిడ్డు మరకలు ఏమైనా ఉంటాయి అని సోప్తో క్లీన్ చేసుకుని ఆరిన తర్వాత అయితే ర్యాక్స్లో మళ్ళీ సర్దుకున్నానండి. ఈ స్పైస్ ర్యాక్ అయితే స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి కర్రీస్ ఏమైనా వండినప్పుడు ఆయిల్ మరకలు పడుతూనే ఉంటాయండి. అందుకని ఎప్పుడు వీటిని వారానికి ఒకసారి కానీ లేదంటే 2 వారాలకు ఒకసారి కానీ క్లీన్ చేస్తూనే ఉంటానండి. జిడ్డు మరకలు అంతగా ఏమీ ఉండవు. ఒకేసారి క్లీన్ చేసుకోవాలన్నా ఎక్కువ టైం పడుతుంది అని ఇలా నాకు టైం ఉన్నప్పుడైతే క్లీన్ చేసుకుని పెట్టుకుంటానండి. పండుగల టైంలో కానీ నార్మల్గా కానీ స్పైస్ ర్యాక్ని సర్దుకున్న తర్వాత కౌంటర్ టాప్ను కూడా ఒకసారి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత ఇలా ఒక గాజు సీసాలో వాటర్ పోసి మనీ ప్లాంట్ని అయితే పెట్టుకున్నానండి. ఇది చాలా బాగా గ్రో అవుతుంది. అలానే లోపల కొత్త చిగుర్లు కూడా వచ్చి వేర్లు కూడా బాగా ఉన్నాయండి. వాటిని తీసి మట్టిలో పెట్టాలి అంటే సమ్మర్ అని ఆలోచిస్తున్నానండి. ఫస్ట్ వేసినప్పుడు కొత్త వేర్లు వరకే వస్తాయి అనుకున్నానండి, చిగుర్లు కూడా వచ్చాయి. అవి పైకి రావడానికి హోల్ చిన్నగా ఉండడం వల్ల సరిగ్గా రావట్లేదండి. అందుకని మట్టిలో వేయాలి అనుకుంటున్నాను. మట్టిలో వేస్తే ఈ సమ్మర్లో బ్రతుకుతాయో లేదో అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. తర్వాత రాగి బిందెను కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది క్లీన్ చేసుకునే పౌడర్ అయితే హోమ్ మేడ్ అండి. అందులో కొద్దిగా నిమ్మరసం వేసి ఒకసారి వాటర్తో వాష్ చేసుకుని స్టీల్ స్క్రబ్బర్తో అయితే బాగా స్క్రబ్ చేసుకుని క్లీన్ చేసుకున్నానండి. కలర్ అయితే బాగా చేంజ్ అయ్యింది. వీటి పైన ఉన్న మచ్చలు త్వరగా పోవాలి అంటే గరుకుగా ఉన్న స్క్రబ్బర్తో కానీ ఇసుకతో కానీ క్లీన్ చేసుకుంటే మచ్చలు ఈజీగా పోతాయండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి పెట్టుకున్నానండి. అలానే రాగి చెంబును కూడా క్లీన్ చేసుకున్నాను. చాలా బాగా ఈజీగా అయితే కలర్ చేంజ్ అయిపోతాయి ఎక్కువసేపు కష్టపడకుండానే. కిచెన్ మొత్తం అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ముందు రోజుకి కావాల్సిన పప్పులన్నీ నానబెట్టుకుని అయితే మిగిలిన పనులు అయితే చేసుకున్నానండి. కిచెన్లోని పని మొత్తం అయిపోయేసరికి నైట్ 12 అయితే అయ్యిందండి. ముందు రోజుకి మినప్పప్పు అలానే పూర్ణం బూరెలు చేసుకోవడానికి శనగపప్పును కూడా నానబెట్టి పడుకున్నానండి. ఉదయం లేవగానే బయట మొత్తం క్లీన్ చేసుకుని ఇలా సింపుల్గా ముగ్గునైతే పెట్టుకున్నానండి. వేసింది చిన్న ముగ్గే అయినా వేయడానికి చాలా టైమే పట్టిందండి. అలానే మీరు ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి పూజకు కావాల్సిన ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద పూర్ణం బూరెలకు శనగపప్పును అయితే ఉడికించుకుని తర్వాత గారెల పిండిని అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి కొంచెం గారెలను పూర్ణాలు వేసిన తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఈ గారెల వీడియోని అయితే తీసానండి. అందుకని ఇందులో ఉల్లిపాయలను అయితే యాడ్ చేశానండి. టిఫిన్లో కానీ గారెలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను పూజ మొత్తం అయిపోయిన తర్వాత. ఉగాది పండుగను కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుపుతూ ఉంటారు కదండి. ఉగాది పచ్చడితో పాటు కొత్తగా పండించిన మినుములతో గారెలను అయితే ప్రిపేర్ చేసుకుంటారండి. అలానే కొన్ని చోట్ల బొబ్బట్లు చేసుకుంటూ ఉంటారు, పూర్ణాలు చేసుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడిని కూడా డిఫరెంట్గా చేస్తూ ఉంటారండి కొన్ని కొన్ని చోట్ల. అలానే మీరు ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అమ్మవాళ్ళు అయితే ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడితో పాటు కొత్త మినుములతో గారెలను అయితే ప్రిపేర్ చేస్తారండి. ఇలా దేవుడి దగ్గరికి ప్రసాదంగా టిఫిన్లోకి గారెలను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా ప్రసాదంగా పిండి వంటలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పూజను అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా సింపుల్గా అయితే పూజను అయితే చేసుకున్నాను. పూజ మొత్తం కంప్లీట్ చేసుకుని టిఫిన్ చేసేసరికి కొంచెం లేట్ అయ్యిందండి. ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాత టిఫిన్ అయితే చేశామండి. పూర్ణాలు కూడా లోపల ఉన్న స్టఫింగ్ బయటికి పోకుండా ఆయిల్ పాడవకుండా చాలా బాగా వచ్చాయండి. గారెలు కూడా చాలా బాగున్నాయి. ఇలా మేమైతే సింపుల్గా ఉగాది పండుగను అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. మరొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.